శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతముస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించే చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాసులు ఎక్కడున్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైం ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఆగస్ట్ నెలలో అంటే మే ఆగస్ట్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది మీ కర్కాటక రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి సున్నితమైన మనసు కలవాళ్ళు పెద్ద త్వరగా అలసిపోతూ ఉంటారు కానీ పట్టుదల వస్తే ఖచ్చితంగా పని సాధించే వరకు నిద్రపోరు పైగా మీ రాశిలోనే రవి ఉండడం వలన చాలా స్పీడ్గా ఉంటారు ద్వితీయాధిపతి అనే అనేటువంటి రవి మీకు లగ్నంలోనే మీరు రాశిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు చక్కగా స్పోర్టివ్గా స్పోర్టివ్గా ప్రతి పని సక్సెస్ చేయడానికి స్పీడ్గా ఉంటారు రవి కర్కాట రాశిలో ఉంటే స్పీడ్స్ స్పీడ్నెస్ ఇస్తాడు చక్కచక్క చేయాలి ప్రతి పని సక్సెస్ చేయాలి అనే తపన ఎక్కువ ఉంటుంది మీకు వస్త్ర ప్రీతి ఎక్కువ అంటే వస్త్రాలు ధరించాలనే ప్రీతి ఎక్కువ ఉంటుంది కీర్తి మీకు ఎక్కువ కీర్తి రావాలని నలుగురిలో కూడా మనం గొప్పగా ఉండాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది అది మీకు బాగా రాణిస్తుంది కూడా ద్వితీయ స్థానంలో కుజశుక్రులు అలాగే బుధుడు ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీ కర్కాటక రాశి వాళ్ళకి నూతన అవకాశాలు బాగా వస్తాయి ధనాభివృద్ధి కలుగుతుంది మీకు చక్కటి సంగీతం ఉన్న మీకు గాత్రం బాగా ఉన్న వాళ్ళకి అంటే సినీ కళాకారులకి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది మూడో ఇంటి వాటి బుధుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీరు వ్యాప మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నప్పుడు చేస్తూ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉండడానికి మీకు అవకాశం ఉంది మీ కర్కాటక రాశి వాళ్ళకి ఫోర్త్ భావాధిపతి అయినటువంటి శుక్రుడు పరమ పాపి అంటే మా పాపత్వంలో ఉన్నవాడు ఆయన అటువంటి ఆయన మీకు ఫోర్త్ భావంలో పదకొండవ తారీఖు నుంచి వస్తాడు ఫోర్ ఫోర్త్ థర్డ్ భావంలో మీ కన్యా రాశిలోకి వస్తాడు కాబట్టి మీకు కర్కా కర్కాటక రాశి వాడికి శుక్రుడు వలన అంటే శుక్ర నీచస్థితి ఉండడం వలన మీకు ఎడ్యుకేషన్ రంగంలో కొద్దిపాటి ఇబ్బంది కలగడం కొద్ది సంతోషంగా ఉండడానికి తక్కువగా ఉండడం మీ మదర్ యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది అలాగే సుఖపడడం చాలా తక్కువ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మీరు కష్టపడడం తప్ప సుఖపడడం అంటే ఏ పని అయినా చేస్తున్నా కష్టపడి పని చేస్తారు తప్ప సుఖం అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ హౌస్లో లార్డ్ నిశ్చిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా పంచమ స్థానం కొద్దాం మీ కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానం కేతు అయ్యాడు పంచమాధిపతి కూడా మీకు బాగున్నాడు కుజుడు మీకు మూడో భావంలో ఉండి కుజ దృష్టి కూడా పంచమభావానికి ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అంటే సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీకు పుత్ర సంతానం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళ వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది ఇంకా ఆరో భావాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి అష్టమ భావంలో ఉన్నాడు అంటే అంటే మీకు శత్రు భయం ఉంటుంది శత్రువులు అధికంగా ఉంటారు కానీ ఆరో ఇంటి వాడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల గొప్ప మంచి చేస్తాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో శత్రుభయం ఉంటుంది కానీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దిపాటి లోన్స్ తీసుకోవడానికి అంటే మీరు అవకాశం ఉంటుంది ఆరో భావాధిపతి మీ మేనమామలు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతుంటుంది వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా తేడా ఉంటుంది ఇంక భావంలో చూసుకుంటే శని రెట్రగ్రేషన్ ఉన్నాడు శని రిట్రగేషన్లో ఉండడం అంత అద్భుతమైన యోగం అంత మాత్రం కాదు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా లాభాలు రాకుండా నష్టాలు రావడానికి అవకాశం ఉంది కొత్త కొత్త బిజినెస్ చేయడానికి అవకాశమే లేదు చేయకుండా చేయకుండా ఉండటమే మంచిది ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో కూడా కొద్దిపాటి సఖ్యత అంటే ఒకటి మాట ఒకటి వినకపోవడం కొద్దిపాటి కోపము మనస్పర్ధలు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అన్ని సందర్భాల్లో మాత్రం కాదు కొన్ని కొన్ని రోజులు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇబ్బంది పడవలసి వస్తుంది ఇంకా అష్టమస్థానంలో గురుడు ఉండడం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుందండి ఎందుకంటే మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళు బాగుండాలి ఎదుటి వాళ్ళు బాగుంటే మనకు బాగుంటుంది అంటే ఎదుటి వాళ్ళు మీకు దయ ఎక్కువ ప్రేమ ఎక్కువ సో ఎదుటి వాళ్ళు బాగుండాలని చెప్పి చూస్తారు తప్ప మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోరు కాబట్టి మీ ఆరోగ్యం కూడా పట్టించుకోండి మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గర చేరవు కాబట్టి గురువుడు మీకు బలంగా ఉన్నాడు కాబట్టి అష్టమంలో కొద్దిగా ఇబ్బంది పడతారు నైన్త్ హౌస్ లాడు కూడా మీకు గురుడు అవ్వడం వలన అంటే భాగ్యస్థానాధిపతి గురుడు అవ్వడం వల్ల మీకు భాగ్యం తక్కువగా ఉంటుంది రావాల్సినవంటి సంపదలు తక్కువగా ఉంటాయి వ్యాపారస్తులు కూడా కొద్ది ఇబ్బంది పడతారు అంటే నైన్త్ హౌస్ లాడ్ అష్టమంలో ఉండకూడదు అలాగే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా కొద్ది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు అంటే ఎడ్యుకేషన్ వెళ్ళడానికి అవకాశం తక్కువ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా కొద్దిపాటి ఇబ్బంది పడతారు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించవు కాబట్టి నైన్త్ హౌస్ లాడ్ అంత అద్భుతంగా లేరు తండ్రి యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది మీరు కొనే సంపద మీరు కొనేటువంటి ఎసెట్స్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ బంగారం కానీ కొద్దిగా ఆచితూచి కొనుక్కోండి కానీ మీకు ఈ రాశి వాళ్ళకి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ప్రేమ వివాహాలు కానీ అయితే వివాహాలు కుదరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్త్ హౌస్ లాడ్ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి నైన్త్ హౌస్ లాడ్ ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అచ్చేంత యువకారు కూడా కుజుడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు అవసరం పడవలసిన అవసరమే లేదు నైన్త్ హౌస్లో వ్యాపార మూలకంగా డెవలప్మెంట్స్ బాగుంటాయి అనేక రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా వాళ్ళు సక్సెస్ కొట్టి తీరుతారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా మీరు చాలామంది మీరు రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు జాబుల కోసం అప్లై చేస్తారు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా గట్టిగా చేయండి కాన్ఫిడెన్స్గా ఉండండి మీ మీద మీకు కాన్ఫిడెన్సే ముఖ్యం సక్సెస్ అయ్యి తీరుతారు కష్టపడండి అలాగే మనం నైన్త్ హౌస్లో నైన్త్ హౌస్లో ఫారిన్ కంట్రీస్ కూడా ఇందాక చెప్పాను ఫారిన్ కంట్రీస్ నైన్త్ భావం చూడాలి నైన్త్ భావానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అక్కడ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి ఎందుకంటే కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి తర్వాత అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే లాయర్స్ ఉంటారు కదా లాయర్స్ ప్లేడర్స్ అంటారు కదా వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నైన్త్ భావం బాగుంది ఇంకా దశమ స్థానంలో చూసుకోకల్లా దశ కర్కాటక రాసి వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉన్నాడు లాభస్థానంలో రాహు విశేషమైన సంపదను ఖరీదించి తీరుతాడు అలాగే దశమస్థానం ఇందాక నుంచి దశమస్థానం గురించి చెప్పాను అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు అనేక రంగాల్లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చేసి తీరతాయి వచ్చి తీరతాయి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు ఇంకా వ్యయస్థానంలోకి వెళ్తే వ్యయాధిపతి కూడా మీకు అద్భుతంగా లేడు అంటే బుధుడు అనేవాడు మీకు అంటే ఓకే ఓకే బుధ అంటే ఏంటంటే బుధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు వచ్చిన సంపదలు వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకా లాభస్థానంలో ఉండటం రాహు కూడా మీకు సంపదలు ఇచ్చి తీరుతాడు అంటే టెన్త్ నైన్త్ హౌస్ లాడు టెన్త్ హౌస్ లాడు అంటే అంటే భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ఈ మూడు కూడా మీకు ఎప్పుడు చెడిపోవాలా కాబట్టి ఏంటంటే నైన్త్ హౌస్ లార్డ్ అనే అంటే వాడు అష్టమైన గెలిపడు కాబట్టి ఇబ్బంది పడతారు కానీ దశమాధిపతి బాగున్నాడు కాబట్టి గురుడు అంటే కుజుడు బాగున్నాడు అంటే చేస్తుండే ప్రొఫెషన్లు బాగా డెవలప్ అయిపోతాయి ఉద్యోగాలు బాగా వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సంపదలు పెరుగుతాయి అనేక రకాలుగా మీరు అభివృద్ధి పదంలోనే ఉంటారు ఈ రకంగా అంటే పైగా ఇంకోటి ఏంటంటే మీకు ట్వెల్త్ హౌస్ని కూడా గురుడు చూడడం వలన మంచి వాడికి అంటే మీకు పెళ్ళిళ్ళ వాడికి శుభకార్యాలు రేచా అంటే దూర ప్రాంత ప్రయాణాలు రేచా అనేక రకాలుగా మీకు మంచివాడికి మాత్రమే మీకు ధన వ్యయం కలుగుతుంది దూర ప్రాంతాలు సందర్శిస్తారు కూడా గురు గురువులు సందర్శిస్తారు గురు పీఠాన్ని సందర్శిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు అనేక రకాలుగా మీ కర్కాట రాసి వాళ్ళకి కుజుడు యోగకారకుడు అయిపోయాడు కాబట్టి మీకు అద్భుతంగా యోగించి తీరుతాడు ముఖ్యంగా మీరు పూజించుకోవాల్సిన దేవుడు శివుడు అండి శివాభిషేకం చేసుకుంటే మీకు శని దోషం బాగా ఉన్న శని దోషం బాగా హరించిపోతుంది శని దోషం మీకు బాగా ఉంది అటువంటి శని దోషం కూడా హరించడానికి కేవలం శివాభిషేకమే మీకు ఇంపార్టెంట్ శివుడి యొక్క అభిషేకం చేయించుకోవడము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రెండు ముఖ్యమైన ఇంకొకటి అంటే అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే మీకు అనేక రంగాలుగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా వాటిల్లో కూడా సక్సెస్ అయిపోతారు లాభాలు గడిస్తారు సో ఈ ఆగస్టును మొత్తం మీకు అద్భుతంగా రాణించాలని రాణిస్తారని ప్రతి విషయంలోనూ అన్ని రంగాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా